ఊ అంటే క్షిపణి ప్రయోగాలతో పొరుగు దేశాలు బెంబెలెత్తిచ్చేస్తుంది నార్త్ కొరియా అమెరికా అంటే చాలు నిప్పులు కక్కుతున్న కిమ్ జాంగ్ సీక్రెట్ గా మరిన్ని తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్నాడు అది లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడేసిదిగా ఉంటుంది క్షిపణి పరీక్షల్లోనే కాదు లోపల అణ్వాయుధ పరీక్షలు కూడా జరుగుతున్నట్టు దక్షిణ కొరియాకు సమాచారం ఒత్తి చేరింది దాంతో ఓ ప్రమాదకరమైన ముప్పు గురించి బాట తెలిసిందే అణువాయుధ పరీక్షలతో ఉత్తర కొరియా తరచు వార్తలు నిలుస్తుంటుంది అయితే ప్రపంచంలోనే అత్యంత బలమైన అణుసామర్థ్యం కలిగిన దేశంగా ఎదగాలన్న దాని ఆకాంక్ష పలు దేశాలకు ప్రాణ సంకటంగా మారుతోంది సొంత ప్రజలనే కాదు పొరుగున ఉన్న దక్షిణ కొరియా చైనా జపాన్ వాసుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది ఉత్తర కొరియాలోని పొంగేరి భూగర్భ అణు పరీక్షా కేంద్రం కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని దీంతో ప్రజలకు రేడియో ధార్మికత ముప్పు పొంచి ఉందని సీఎల్ ఆధారిత మానవ హక్కుల సంఘం తన తాజా అధ్యయనంలో వెల్లడించింది ఇదిలా ఉండగా పాంగాంగ్ గేడో అణు పరీక్షకు సిద్దమవుతోందని వార్తలు వస్తున్నాయి సరిగ్గా ఈ సమయంలోనే సదరు నివేదిక రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది అమెరికా దక్షిణ కొరియా ప్రభుత్వ వివరాల ప్రకారం ఉత్తర కొరియా రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేడు మధ్యకాలంలో ఉత్తర హాంగ్ యోంగ్ ప్రావిన్స్ లోని పుంగేరి సైట్లో రహస్యంగా ఆరు అణ్వాయుధ పరీక్షలు నిర్వహించింది ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి భూగర్భ జలాల ద్వారా రేడియో ధార్మిక పదార్థాలు ప్రస్తుతం స్థానికంగా ఎనిమిది నగరాలు కౌంటీలో విస్తరించి ఉండొచ్చని ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ తన అధ్యయనంలో అంచనా వేసింది ఈ ప్రాంతంలో పది లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది ఈ పరీక్షల కారణంగా కలుషితమైన భూగర్భ జలాలను తాగునీరుగాను రోజువారీ కార్యకలాపాల్లోనూ భూగర్భం నుంచి వినియోగిస్తున్నారు ఉత్తర కొరియా నుంచి పొరుగున ఉన్న దక్షిణ కొరియా చైనా జపాన్లకు అక్రమంగా రవాణా అయ్యే వ్యవసాయ మత్స్య ఉత్పత్తుల కారణంగా వారు కూడా ప్రమాదంలో పడ్డారు వాటిని వినియోగించిన కారణంగా అక్కడి ప్రజలు కూడా కొంతవరకు ప్రమాదంలో పడొచ్చని నివేదిక తెలిపింది రెండు పేల పదిహేనులోని దక్షిణ కొరియా ఆహార భద్రతా సంస్థ తాము దిగుమతి చేసుకున్న పుట్టగొడుగుల్లో సాధారణం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా రేడియోధార్మిక సీజియం ఐసోటోపులను గుర్తించింది చైనా ఉత్పత్తులుగా వాటిని విక్రయించినప్పటికీ వాస్తవానికి అవి ఉత్తర కొరియాలో పండించినవేనని తెలిపింది మరోవైపు భూగర్భ జలాల కలుషితాలు ఆరోపణలను ఉత్తర కొరియా కొట్టిపారుస్తూ వస్తోంది అణు పరీక్షల తర్వాత ఎటువంటి హానికరమైన పదార్థాలు లీక్ కావని కొత్త భాష్యం చెబుతోంది అయితే ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను మాత్రం అందించడం లేదు పైగా అక్కడి విషయాలను ఇతర దేశాల వారీగా పంచుకోవడానికి కూడా అంగీకరించడం లేదు రెండు వేల పద్దెనిమిదిలో పుంగేరే న్యూక్లియర్ టెస్టు సైట్లోని కొన్ని సొరంగాలను పరిశీలించేందుకు వెళ్లిన కొంతమంది విదేశీ జర్నలిస్టుల రేడియేషన్ డిటెక్టర్లను జప్తు చేసింది ఉత్తర కొరియా అణు పరీక్షలు అక్కడి ప్రజలకు మాత్రమే కాకుండా పొరుగు దేశాల్లో నివసించే వారి ఆరోగ్యానికి హాని కలిగించగలవని నిరూపించడంలో ఈ నివేదిక కీలకమైందని గ్రూప్ చీఫ్ అధ్యయన సహా రచయిత హ్యూబర్ట్ యంగ్ హ్యాల్నీ తెలిపారు ఈ నేపథ్యంలో పొంగేరి పరిసరాల్లోని ప్రజలకు రేడియేషన్ పరీక్ష నిర్వహించాలని అంతర్జాతీయ విచారణ చేపట్టాలని కోరారు ఐరాసా ఇతర ప్రభుత్వ నివేదికలు అణు వైద్య నిపుణులతో పాటు ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని వచ్చిన పౌరుల సమాచారం విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయనం రూపొందించారు వరుస బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోతున్న ఉత్తర కొరియా చర్యలను ఖండించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించింది పాంగాంగ్ ను దౌత్యపరమైన సంబంధాల వైపు మళ్లీలా చూడాలని సూచించింది పదిహేను ఉన్నత దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలి సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఉత్తర కొరియా అత్యంత ప్రమాదకర దేశంగా అవతరిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది సోమవారం జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో అమెరికా రాయబారి లింజా థామస్ గ్రీన్ఫీల్డ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు ఉత్తర కొరియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు భద్రతా మండలి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు కంటే దారుణమని ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు అయితే చైనా రష్యా మాత్రం అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించాయి